మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది పింఛన్లు పెంచుతామంటూ హామీ ఇచ్చింది సో ఈ హామీ కూడా చాలామంది గుర్తుపెట్టుకున్నారు మరి ఆ పింఛన్లు ఎందుకు పెంచలేదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన హరీష్ రావు గారు అయితే ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు గారు అయితే ప్రశ్నించడం జరిగింది ఆ వార్త కూడా ఇక్కడ రావడం ఇక్కడ రావడం జరిగింది పింఛన్లు పెంచరా మాటకు కట్టుబడరా అంటూ ఒక వార్త అయితే రావడం రావడం జరిగింది మరి అభయాస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో రెండు వేలు రెండు వేలు నెలవారి పింఛన్ తీసుకుంటున్న వారందరికీ నాలుగు వేలు మరి దివ్యాంగుల పెంచిన ఆరు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు మరి ఇక అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా పెన్షన్ పెన్షన్ పెంచి ఇస్తామన్నారు కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా పెంచలేదు వృద్ధులు ఒంటరి వాళ్ళు వికలాంగులు పరు కారణాలతో సొంతంగా సంపాదించుకునే పరిస్థితుల్లో ఉంటారు పెన్షన్ వల్ల వీరు ఇతరులపై పూర్తిగా ఆధార ఆధారపడకుండా జీవితం గడుపుతారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి హామీ హామీ ఇచ్చినట్లుగా పింఛన్ డబ్బులు పెంచితే వాళ్ళు నిశ్చితంగా బతుతారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయలేకపోవడం శోచనీయమంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపైన హరీష్ రావు గారు అయితే విమర్శలు చేస్తున్నారు మరి వికలాంగులు వాళ్ళు సొంతంగా సంపాదించుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు అంటే కంపెనీలోకి వెళ్ళి లేదంటే ఏదైనా పని చేయాలంటే డెఫినెట్గా నడవాలి కాబట్టి కాళ్ళు చేతులు ఉండవు కాబట్టి వాళ్ళు సొంతంగా ఎవరిపైన ఆధారపడకుండా బతుతారు వాళ్ళ పింఛన్ వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా వాళ్ళ పైసలతోనే వాళ్ళు బతుకుతారు కదా మరి పింఛన్ ఎందుకు ఇవ్వట్లేదు ఆల్రెడీ మీరు హామీ ఇచ్చారు కదా రెండు వేల పెంచారు నాలుగు వేలు మరి దివ్యాంగులు వికలాంగులకు ఆరు వేల తమన్నారు ఏమైంది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే హరీష్ రావు గారు అయితే క్వశ్చన్ చేయడం జరిగింది